ఎంత మోహన్ రావు అడి సార్ మంచి ఆయన ఆర్ టైం ఎంపీ తిరుపతి సార్ మీరే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి రండి సార్ మీరు కాపు సార్ మీరు బీసీ సార్ అని ఎంత బ్రతిమాలాడు అందరూ ఒక రకాలు ఒక 30-40 మంది మొన్న కలిశారు అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ వారం రోజుల క్రిందట ఢిల్లీలో 2 వారాల క్రిందట పేరే తెలీదు నువ్వు చెప్పగలవా పేర్లు మమత వచ్చి నిలబడి ఫోటోలు తీసుకున్నారు పిసిసి ప్రెసిడెంట్ ఈ మధ్యన పిసిసి ప్రెసిడెంట్ వీళ్ళంతా వచ్చి పేర్లు అడిగారు అరే నిన్నే తెలీదా అంత ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ సార్ మీరు వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయితే మీరే ముఖ్యమంత్రి కదా నేను అన్నా ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ 54 లక్షల కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ అంబానీ లాంటి అవినీతి పడి 1981లో బిలియనీర్ చేసింది కాంగ్రెస్ పార్టీ అదానీ లాంటి దోచుకునే కచ్చి దొంగను మన స్టీల్ ప్లాంట్ దోచుకునే కచ్చి దొంగను బిలియనీర్ చేసింది 8 బిలియన్ చేసింది 2008లో కాంగ్రెస్ పార్టీ దేశంలో 100 లక్ష రూపాయలు లేని ఎమ్మెల్యేని 100 కోట్లు దోచుకోమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాలు చైనా ప్రపంచానికి అప్పుస్తే 18 ట్రిలియన్ మనమేమో అప్పులు చేసింది కాంగ్రెస్ పార్టీ అందుకనే మోదీ గారికి ఈ టీడీపీకి అవకాశం ఇచ్చారు ఇతర పార్టీలు కేసీఆర్కి కనుక వివేక్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు వినండి 7569441275 ప్రతి మీ ఎమ్మెల్యే కాల్ చేయండి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు రాజీనామా చేద్దాం అని మా పార్టీలు వచ్చారు లేదా టీడీపీలో వచ్చారు ఇంకా జనసేనలో వచ్చారు కానీ ఈ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ పార్టీలో మాత్రం చేరకండి ఇది కేవలం ఆస్తుల కొరకు శర్మిల తండ్రిని అమ్మేసిందే తప్ప రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీకి పదవి కొరకు ఆస్తి కొరకు అమ్మిందే తప్ప 2 యొక్క యోగ్యత శర్మిలకు లేదని తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది బుద్ధి చెప్పారు 4 ఓటేయలేదు 1 ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టలేకపోయింది చివరికి కాంగ్రెస్ కాలు పేలు పట్టు అట్టుకున్నా సరే మేము విలీనం చేసుకోమన్నారు ఇప్పుడు జగన్తో పోరాడతాము అనేటప్పటికీ వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే చూపించు నువ్వు ఫైట్ చేసి చూపించు నీకు రాజ్యసభ ఏదో ఇస్తాం నీకు అవసరమా రాజకీయం ఆడపిల్లలు అలాగని స్త్రీలందరూ వద్దని జయలలిత లాంటి వారు ఎంత మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎంత గ్రేట్ మాయావతి లాంటి వారు లేరు కానీ ఇలాంటి కుటుంబ అన్నకి వ్యక్తి అది మంచిది థ్యాంక్ యూ ప్లస్ వన్ ఇవాళ నాది 10వ రోజు మా డాక్టర్ గారు ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు ఎంత అసలు ఒక్కు లేదు అందరూ ఇంటి మీరు అడిగారు ఒక చాలా మంది 30-40 మంది ఉందండి ఇవ్వగారు నాకు ఫుడ్ పాయిజన్ చేశారు నన్ను చంపాలని ప్రయత్నం కూడా చూపుతున్నాయి అది ఇప్పుడు మాట్లాడడానికి ఓపిక లేదు టైం కాదు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం డాక్టర్ వైడి రాంబాబు గారు గత 8-9 రోజులుగా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు స్కాన్ తీశారు అల్ట్రాసౌండ్ చేశారు సో కనుక నా మైండ్ ప్రాసెస్ పూర్తిగా లేదు ఈరోజు ఇదే మొదటిసారి మాట్లాడటం మాట్లాడటం మొదలుపెట్టా 9వ రోజు
ఈరోజు 10వ రోజు ప్రెస్ మీట్ మొట్టమొదటి ఇదే విశాఖపట్నంలో ఉండి అండర్గ్రౌండ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సోనియా గాంధీ ఏం చేసింది ఈ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒకసారి వినండి, ఒక 1 మినిట్లో సమరైజ్ చేసేస్తాం. రాజశేఖర రెడ్డి గారిని దోషిగా ఛార్జ్షీట్లో పెట్టారు, అంటే బ్రతుకుంటే ఆయన జైల్లో పెట్టేది పెట్టేవారు. 232 కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. 3 విజయమ్మని ప్రతిరోజు వేధించారు, మనోవేదనకు గురి చేశారు. బ్రతికుంటుండగా ఆవిడ ప్రాణాన్ని ఆవిడ పీల్చేశారు. 4 శర్మిలాను వీధి వీధిలా తిప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పాదయాత్ర పేరు కాంగ్రెస్ తిట్టుకుంటూ. 5 ఇప్పటి వరకు ఉన్న ఆస్తులు బినామీ పేర్లు అన్ని కాంగ్రెస్ లో ఉంచుకున్నారు, ఈ అహ్మద్ పటేల్ ఉంచుకున్నాడు ఎక్కువ. ఎన్ని చిక్క నాకు కదా తెలుసు, ఫ్యాక్ట్స్ నా దగ్గర కదా ఉన్నాయి. నాకు 6 ప్రపంచ శాంతి పీస్ మిషన్ ని 2005 రద్దు చేశారు. దాని ద్వారా సంవత్సరానికి 8 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు దేశానికి లాస్ తీసుకొచ్చారు. తద్వారా 3 లక్షల 10 వేలు అనాథుల కడుపులు కొట్టారు. 8 40 లక్షల వితంతుల కడుపులు కొట్టారు. 9 దేశాన్ని వెస్టర్న్ కంట్రీ జార్జ్ బుష్ కంట్రోల్కి అంబిసింది ఇటాలియన్, అందుకనే అప్పుడు బుక్ రాశారు సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని 2005లో. ఆ మహాత్ముడు గాంధీ, రియల్ గాంధీ, దేశం కొరకు ప్రాణం పెడితే 1 లక్షల మంది. ఈ తల్లి ఇటలీ నుంచి పంపించి రాజీవ్ గాంధీని ట్రాప్ చేసి లబ్బులో పడించి మూర్ఖులు కదా మన మొబైల్లో కొంతమంది పెళ్లి చేయించి ఆ తర్వాత ఆయన్ని చంపించి ఎవరిని రాజీవ్ గాంధీ ఆయన వీళ్ళు మిషన్ నెరవేర్చట్లేదు కనుక అమెరికన్ వెస్టర్న్ మిషన్ సోనియా గాంధీని లీడర్ చేశారు. ఇది ఎవరికి తెలియదు, తెలిసిన ప్రతి ఒక్కరు 10 మందికి చెప్పండి. మీడియా మిత్రులారా, ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని రక్షించడానికి మీరు దీన్ని అన్ని న్యూస్ పేపర్లకు ఇచ్చి అన్ని ఛానల్స్కి ఇచ్చేసి ప్రతి తెలుగు బిడ్డ వినేటట్టు సోనియా గాంధీ ఈజ్ ఎ సేటన్ ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్, షీజ్ ఎ లయర్ అండ్ ఎ డిసీవర్ హు క్యాన్సల్ గాడ్స్ యేసు ప్రభు శాంతి సభలు క్యాన్సిల్ చేసింది. ఏమనంటే నేను క్రిస్టియన్ అంటే ఆవిడ క్రిస్టియన్ కాదు, క్యాథలిక్ కాదు, విగ్రహార లేదు, హిందూ అని రెండు వేషాలు వేయకూడదు. నేను అందరికీ చెప్తాను యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అని నేను నమ్ముతాను అని. వీరు వెంకటేశ్వరుని నమ్ముతారు, మమతా కృష్ణుడిని నమ్ముతారు, ఇంకొకరు అల్లాని నమ్ముతారు, ఇంకొకరు జీసస్. తప్పేమన్నందులో ఎవరి నమ్మకం వాళ్ళకి, ఎవరి విశ్వాసం వాళ్ళకి. కానీ క్రీస్తు పేరట క్రైస్తవులు మాసం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి 12 లక్షల కోట్లు ఈరోజు అప్పైపోయి చేసిన సోనియా గాంధీ. కనుక మీరందరూ ఒక్కరు కూడా కాంగ్రెస్ లో చేరకండి, చేరుకొని మీ ఊర్లోనికి రానివ్వకండి, ఆ ఎమ్మెల్యేని నిలదీయండి, అడగండి, యూత్ ఫైట్ చేయండి,
ఏ పార్టీలోనైనా చేరండి, మీ ఇష్టం 3000 పార్టీలు ఉన్నాయి, కానీ దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరండి.